వెల్కమ్ టు NN1 న్యూస్. శ్రీకాకుళం జిల్లా పాలకుంద మండల నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు గండిరామి నాయుడు ఆధ్వర్యంలో జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఈరోజు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన కోట దుర్గమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయతో కొట్టి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు గంటా సంతోష్ కుమార్, అప్పల నాయుడు, కిమిడి కాశీం నాయుడు, సిరిపురం జగదీష్, లక్ష్మీనారాయణ కరణం, వరాహాల నాయుడు మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. పసుపు కొంచెం సోదరులకు నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కరోనా నుంచి కోలుకోవాలని ఈరోజు 101 కొబ్బరికాయలతో ఈరోజు పూజ చేసుకోవడం జరిగింది. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే మరలా ముఖ్యమంత్రిగా వస్తేనే ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితులు చక్కబడతాయన్నది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. అటువంటి వ్యక్తి మరలా పూర్తిగా కోలుకుని మరి ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరలా ఆయన ముఖ్యమంత్రిగా వస్తేనే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి త్వరగా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు కరోనా నుంచి కోలుకోవాలని ఈరోజు పాలకుండ దుర్గమ్మ గుడిలో పూజలు చేయడం జరిగింది.